సో పూనమ్ కౌర్ విషయానికి వస్తే అన్న కేసు కూడా పెట్టడం జరిగింది. పూనమ్ కౌర్ విషయం రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ అమ్మాయికి ఏంటంటే విలువ లేని అమ్మాయి, కృతజ్ఞత లేదు ఆ పిల్లకి. పూనమ్ కౌర్ నేను ఎప్పుడు బేసిక్ గా లేడీస్ చాలా గౌరవిస్తాను, రెస్పెక్ట్ చేస్తాను. ఆ పూనమ్ కౌర్ అనే అమ్మాయి నేను కత్తిమేష్ ఇష్యూ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత ఆ తనంతర తనే నన్ను కలిసింది. పూనమ్ కౌర్ తనంతర తనే నన్ను కలిసింది. నా ఫ్రెండ్ బన్నీ రవి షేప్ అప్ స్టూడియో అని ఫిలిం నగర్ లో ఉంటది. హీరోలందరికి అతనే ట్రైనింగ్ ఇస్తాడు, డాన్స్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ ఫైట్స్ కానీ. అతని ద్వారా అరే కోటి అన్న ఒకసారి కలవాలని నా కోసం అక్కడికి వచ్చి నన్ను కలిసింది. తను కలిసిన రోజు ఫొటోస్ కూడా నేను చూపిస్తాను మీకు కావాలంటే. కలిసి తను పవన్ కళ్యాణ్ గారి గురించి ఏవో చెప్పింది, ఇట్లా అట్లా అట్లా అని చెప్పింది. అంటే మా ఇద్దరు రిలేషన్ ఉంది, నాకు చూడలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పట్టించుకోవట్లేదు, అయితే ఏవో చెప్పుకొచ్చింది. నేనే అంటే కత్తిమహేష్ కూడా చెప్పుకొచ్చారు చాలా చాలా, అలాంటి ఏమి కూడా ఏదో చెప్తుంది. ఇలాంటి వద్దమ్మా, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వు. ఆడపిల్లగా నీకు అన్యాయం జరిగితే నీ తరపున నేను పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడతా. మీరు ఎవిడెన్స్ లేకుండా వాడట్ట ఈడట్ట ఈ ఫిల్మ్ నగర్లో లారీడి ముగ్గురుడా అన్నట్టు 100 కబుర్లు ఎవడు చెవిలో మాట్లాడుకునేది. ఏదంటే కబుర్ ఏదో ఫ్యాక్ట్ గా చెప్పు ఎవిడెన్స్ అన్న. అంటే నేను మీకు కాల్ చేస్తాను కోటి గారు అంది, నేను మాట్లాడాను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆమె 2-3 సార్లు కాల్ చేసింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, శ్రీనగర్ కాలనీ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో ఆమె 2-3 సార్లు మాట్లాడా, ఆమె జర్నీ చెప్పుకొచ్చింది. ఇన్ని మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఆమె ఫోన్ చేసి నాతో మాట్లాడిన కూడా కొన్ని మాట్లాడింది. ఆమె నేను ఎప్పుడూ ఒకటే అన్న, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద వ్యక్తితోటి మనం మాట్లాడాలి అంటే నేను నిన్న నమ్మి వెళ్ళి అన్న ఇది అన్నది, నేను వెళ్ళను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను కదా. నేను వెళ్తే ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా కంటెంట్ ఉంటే వెళ్ళాలి, ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళాలి. అలా ప్రూఫ్స్ ఇవ్వని చెప్పి అడిగా. అడిగితే ఆ అమ్మాయి ఏదేదో చెప్పుకొచ్చింది. చెప్పుకొస్తే నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మెసేజ్ పాస్ చేయడం జరిగింది. అన్న ఇట్లా ఇట్లా అంటుంది అన్న, ఇట్లా ఇట్లా అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అట్లా అవి అని చెప్పంటే ఎన్ని లైట్ అని చెప్పి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా తెలుసు, నేను చెప్తే లైట్ అన్నారు. నేను చెప్పా ఈ అమ్మాయికి, నేను అందరూ మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళందరూ ఇలా అంటున్నారు, మరి నీ దగ్గర ఆధారం ఏదైనా ఉంటే ఇస్తే నేను గట్టిగా మాట్లాడతాను, లేకపోతే ఇంకోసారి నాకు ఇలాంటి విషయాలు కాల్ చేయొద్దు అని చెప్పా. ఈ అమ్మాయి ఏంటంటే బ్లాక్మెయిల్ చేయటం అలవాటు ఈ అమ్మాయికి. పొన్న ఒకరు బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి. అట్లా అంటే ఏదో అమౌంట్ ఇస్తారని మరి ఏంటో తెలియదు, నాకు తెలియదు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఉన్నట్టుండి నేను ఆ అమ్మాయి మాట్లాడి కన్వర్ట్ చేసింది ఉంది కదా వాయిస్ రికార్డ్స్, ఆ అమ్మాయి ఒక వేరే యూట్యూబ్ ఛానల్లో పెట్టించేసింది ఆ అమ్మాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఆడియోస్ ఇచ్చారనుకో, ఇప్పుడు ఆ అమ్మాయి నాకు కోటికి ఏదో చెప్తున్నట్టు, పవన్ కళ్యాణ్ మా బావ, పవన్ కళ్యాణ్ నాకు అచ్చేసాడు ఇచ్చేసాడు, త్రివిక్రమ్ అచ్చేసి చెప్పేసి ఆ అమ్మాయి నాతో మాట్లాడుతున్న ఆడియోస్ వేరే కంట్రీ నుంచి యూట్యూబ్లో పెట్టించింది. ఒక యూట్యూబ్ ఒక యూట్యూబర్కి వెళ్తే ఒక ఛానల్కి వెళ్తే వాళ్ళు షేర్ చేసుకుంటారు. 48 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టేశారు. నేను షాక్, నా వాయిస్ దీంట్లో వస్తుంది బాబు అసలు ఏంటని. అంటే ఆ అమ్మాయి అక్కడ స్కెచ్ ఏంటంటే ఆ అమ్మాయి పెట్టించుకొని దీన్ని ఆపమని చెప్పేసి డబ్బులు ఇస్తారే, పవన్ కళ్యాణ్ గారు సెటిల్మెంట్ చేస్తారేమో అనేది ఆ అమ్మాయి ఆశ. ఏదైనా ఉంటే నువ్వు పోయి అడుక్కో తప్పులేదు, ఇది న్యాయంగా అడుక్కో తప్పులేదు. నేను చూసి నేను షాక్ అయ్యి ఆ అమ్మాయి కాల్ చేస్తే ఆ అమ్మాయి నాకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నా వాయిస్ రికార్డు అసలు నేను నా ఇప్పుడు ఐఫోన్ 3 ఫోన్లు ఐఫోన్లే వాడతాను నేను. ఐఫోన్లలో నాకు రికార్డ్స్ ఉండవు, ఆటకాల రికార్డు ఉండదు. ఆ అమ్మాయి రికార్డ్ చేసి మొత్తం వేపించేసింది. వేపిస్తే నేను షాక్ అయ్యి నేను పవన్ కళ్యాణ్ గారు కాంపౌండ్ కాల్ చేశా. ఇన్నడితే వాళ్ళు నాకు కాల్ చేశారు, అంటే ఈ వాయిస్ ఎట్లా బయటకు వెళ్ళిందని. తర్వాత తీరా ఎంక్వైరీ చేస్తే అప్పుడు వాళ్ళే చేశారని తెలిసింది. తిరిగి ఆ అమ్మాయి పెట్టించింది, తిరిగి ఏం చేసింది సీసీఎస్లు నా మీద కేసు పెట్టింది. ఆ అమ్మాయి ఈ వాయిస్ రికార్డ్స్ మొత్తం యూట్యూబర్స్కి నేనే ఇచ్చానని. ఒకవేళ నేను ఇచ్చాను అనుకో, నా దానికి ఆటో కాల్ రికార్డు ఉండాలా? లేదా ఫస్ట్ వ్యక్తి నేను పలా రమేష్కి పంపించాను, లేదా పనులు రమేష్ ఇంకొకరు పంపించాను, ఇవన్నీ ఉంటుంది. కానీ ఆ 48 ఛానల్లో పెట్టినటువంటి వాళ్ళకి నాకు అసలు కాంటాక్ట్సే లేవు, అసలు సంబంధమే లేదు. దాన్ని సీసీఎస్ఎల్ కూడా దాన్ని తీసుకొని ఆ కేసు అన్నీ ఆ టైంలో వాళ్ళు అది ఆ కేసు పెట్టాలి. దీని వెనక కూడా ఒక రీజన్ ఉంది, ఆర్జీవీ తెలుసు కదా, ఒక ఏదో ఉంటాడు తెలుసు ఈ ఇండస్ట్రీలో, ఆర్జీవీ అని చెప్పాను, సారీ సెన్సార్ కట్ చేసుకోండి అని ఆడి చెప్పాడు. వాడికి నాకు కొన్ని కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ విషయంలో వాడు ఆఫీస్ పైకి వెళ్ళి ఆర్జీవ్ చాలా ఉన్నాయి ఇంటర్వ్యూ చూసుకోండి, ఆర్జీవ్ని తాట తీస్తా అని చెప్పా. ఎందుకంటే ఆ లక్ష్మీజ్ ఎన్టీఆర్ సినిమా తీసేటప్పుడు ఐడియా ఉంది లక్ష్మీభారత్ అదో చాప్టర్, దాని విషయంలో నేను హెల్ప్ చేయలేని ఉద్దేశంతో ఈ లక్ష్మీభారత్ కేసు పెట్టిన నా మీద కేసు పెట్టిన 2 రోజులకి పూనమ్ కౌర్ చేత పెట్టించారు. ఇదంతా ఏంటంటే దీని వెనక చాలా పెద్ద మైండ్ గేమ్ ఉంటుంది. మీకు తెలిసింది ఏంటంటే ఉన్నట్టుండి పూనమ్ కౌర్ రావడానికి రీజన్ కూడా మెయిన్ అదే. దీనికి ఆర్జీవ్ అనుకున్నాడు, ఈ పూనమ్ కౌర్ కూడా ఆర్జీవ్ అనుకున్నాడు, దీనికి లక్ష్మీ పార్టీ సపోర్ట్ ఉంది. ఎందుకంటే నన్ను బ్లేమ్ చేయాలని చూశారు, వచ్చి కేసు పెట్టాడు సీసీఎస్లో, ఏమైంది బొంగైద్దా ఈ రోజుకి ఎంటగా ఏమైంది లైట్. 18 కేసులు చూసాం బొచ్చుల కేసులు, ఇదంతా పులిహార కేసు,
ఐ డోంట్ లైక్ దిట్ ఎస్రీ ఇలాంటి పట్టించుకోను అసలు నేను. ఐ తిరిగి నాకు కొంచెం మీడియాలో కొంచెం ఏం చేస్తారు, కొంచెం డామినేట్ చేస్తారు, ఇట్లా పోనం కోరు అట్టా అది అట్లా అని చెప్పారు. చెప్తే ఏమైంది, నేను సీసీఎస్కి ఇప్పుడు నాకు నోటీస్ ఇవ్వడానికి వచ్చారు, నేను కోర్టుకు వెళ్ళి నేను విజిన్ బెయిల్ తీసుకొచ్చి కోర్టులో పడేశా. ఇప్పుడు ఆ కేసు ఏంది, ఇప్పుడు 48 మీద యూట్యూబర్స్ మీద కేసు ఫైల్ చేశారు, నా మీద ఫైల్ చేశారు, నా ఒక్కడి మీద కదా ఫైల్ చేసింది. తర్వాత ఎన్ని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి, సీసీఎస్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి, అసలు ఈ కేసుకి ఇతనికి కానీ ఆ 48 కానీ మందికి సంబంధం లేదని చెప్పి కేసు పక్కన పెట్టేశారు. ఇంతకు నేను వాయిదాలకు వెళ్ళట్లా, ఇప్పుడు 2 ఇయర్స్ అయింది కేసు పెట్టి. అంటే వాసిగాడు ఇచ్చిందే ఆమె పెట్టింది ఆమె. అంటే ఎన్ని ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేయడం కోసం. నీకంత తేట అంత తోపు అయితే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకో, ఆయన మీద కేసు పెట్టి దమ్ము ఉంటే అంతే కదా. ఇప్పుడు నా దగ్గరకు అడుక్కోండి, నువ్వు వచ్చి నా దగ్గర సాయం కోరొచ్చి మరి నా మీద నువ్వు కేసు పెట్టేంటి, ఆడదు కాబట్టి బతికిపోయింది, మగాడికి ఇంటికి వెళ్తా అనేవాడిని 100%. అందుకే దాన్ని అందుకే లైట్ పిచ్చ లైట్ చట్టం ఉంది, చట్టం తన పని తను చేసకపోయింది, వదిలేదు లైట్ తీసుకుని ప్రతిరోజు పెడుతుంటది. సీజ్ ఏంటంటే ఆ అమ్మాయి మరి మెంటల్లీ ఏదైనా ప్రాబ్లం ఉందో, లేకపోతే మరి ఎవరినో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళని ఎర్రగడ్డ తీసుకెళ్తే బాగుండు, మరి మరి వాళ్ళు ఎందుకు తీసుకెళ్తే అర్థం కాదు. అందరి మీద ట్వీట్లు పెడుతుంటది అమ్మాయి. నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నాలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి రమ్మంటున్నాను నేను. నేను మీరు రమ్మంటే మీ ఛానల్ ఆధ్వర్యంలో నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. తను రమ్మండి, దమ్ము ఉంటే ఎనీ టైం రెడీ, ఐఎమ్ రెడీ, దేనికైనా రెడీ. చిటికి నేను ఇప్పుడు ఈ దగ్గర మాట్లాడిన మాటలు నీ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, తీసుకోండి అసలు ఫోన్ కవర్ తీసుకొని ఇట్లానే మాట్లాడదాం ఫేస్ టు ఫేస్. ఐఎమ్ ఎనీ టైం రెడీ. నేను ఏదైతే మీకు చెప్పానో అవన్నీ నిజాలు, 100% అబద్ధం ఉండదు. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. సీసీఎస్ లో కేసు పెట్టింది, నాకేమైంది మహా అయితే పూనం కౌర్ అట్లా అంటే కేసు పెట్టారు, నాకేమైంది సీసీఎస్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ 48 యూట్యూబర్ల మీద పెట్టింది, నా మీద పెట్టింది, ఇవన్నీ కేసు పక్కన పెట్టారు. ఇది ఫాల్తూ మొన్న ఏదో తప్పుగా పెట్టింది కేసు అని తప్పుడు కేసే పక్కన పెడతారు. ఫెయిర్ కేసు ఏం చేస్తారు, కోర్టు వాయిదాలు నడుస్తే అన్ని ఎవిడెన్స్ పెడతారు, అన్నీ ఉంటాయి. అది ఏం లేదు, ఫాల్తు కేసు అందరికి తెలుసు, అది సీసీఎస్ వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, మా చుట్టుపక్కల ఉన్న అందరూ తెలుసు, కానీ బయట సమాజానికి తెలియదు కాబట్టి ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను. చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి, సో మన ఇంటర్వ్యూ క్లారిటీ చేద్దాం. సూపర్.